Hi friends, today discuss about Indian Contract Act. Indian Contract Act వచ్చేసి ఇంగ్లీష్ కామన్ లా నుంచి వచ్చింది. ఎవరు పాస్ చేశారంటే బ్రిటిష్ ఇండియా నుంచి పాస్ చేయబడింది. ఎప్పుడు? 1872. ఇది ఎన్ఫోర్సిబిలిటీలోకి వచ్చింది 1 సెప్టెంబర్ 1872. హోల్ ఆఫ్ ఇండియా అప్లికేబుల్ ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అసలు టోటల్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్, స్పెషల్ కాంట్రాక్ట్స్ ఒకటి ఉంటుంది, జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఉంటుంది, సేల్ ఆఫ్ గూడ్స్ పార్ట్నర్షిప్. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ అంటే ఇండెమ్నిఫై, బెయిల్మెంట్, ప్లెడ్జ్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి చెప్తుంది. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే ఇప్పుడున్న సేల్ ఆఫ్ గూడ్స్ యాక్టే. పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్ యాక్ట్. ఈ రెండు తర్వాత సపరేట్ యాక్ట్గా ఫామ్ అయ్యాయి. ఓకే, దెన్ అసలు కాంట్రాక్ట్ అంటే ఏంటి? కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్స్బిల్ లా. సెక్షన్ 2H ప్రకారం కాంట్రాక్ట్ అంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్స్మెంట్ లా. అగ్రిమెంట్ అంటే ఏమేం కావాలి? ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎన్ఫోర్సిబిలిటీ లా అంటే వీళ్ళు చేసే అగ్రిమెంట్ని లా అనేది ఎన్ఫోర్స్ చేయాలి, అప్పుడు మాత్రమే అది కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే, కాంట్రాక్ట్స్, కాంట్రాక్ట్ మనం చెప్పిన ప్రకారం అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ రెండు చెప్పాము. వీటి ఇంకా ఏమైనా ఉన్నాయా? ఈ రెండు తీసుకుంటే కాంట్రాక్ట్ అయిపోతుందా? అవుతుంది. బట్ వీటికి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి మస్ట్ బి సాటిస్ఫై చేయాలి. ఓకే, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి ఉంటాయి? అగ్రిమెంట్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్, ఫ్రీ కన్సెంట్ ఉండాలి. కన్సెంట్రేషన్ ఉండాలి, లాఫుల్ కన్సెంట్రేషన్. లాఫుల్ ఆబ్జెక్ట్ ఉండాలి, లీగల్ రిలేషన్షిప్ ఉండాలి, లీగల్ రిలేషన్షిప్స్ ఉండాలి. ఇంకా వచ్చేసి ఏ యాక్ట్ ఆబ్జెక్ట్ చేసి ఉండకూడదు, కెపాసిటీ ఆఫ్ పార్టీస్ ఉండాలి. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అంటే కంపిటెంటా కాదా పార్టీస్. నెక్స్ట్ లీగల్ రిలేషన్షిప్ చెప్, ఇవి ఉంటే సరిపోతుంది సార్. ఇవన్నీ ఉంటే దానికి కాంట్రాక్ట్ అవుతుంది. అసలు ఆఫర్ అనేది ఎవరు ఇస్తారు? అగ్రిమెంట్ అంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ అన్నాం కాబట్టి ఆఫర్ అంటే ఏంటి, యాక్సెప్టెన్స్ అంటే ఏంటి, ఎవరు ఇస్తారు? అసలు యాక్సెప్టెన్స్ అనేది ఎవరు ఇస్తారు? ఫస్ట్, ఆఫర్ అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇచ్చేదాన్నే ఆఫర్ అంటాం. లైక్ ఏ అనేవాడు బీకి ఒక ఆఫర్ ఇచ్చాడు, ఏదంటే ఒక సేల్ ఆఫ్ గూడ్స్ సంథింగ్, వీడి దగ్గర ఒక కారు ఉంది బీకి అమ్ముతానన్నాడు. సో వీడు ఆఫర్ ఎవరికి ఇచ్చినట్టు? బీకి ఇచ్చాడు. బీ ఏం చేయొచ్చు? యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. వీడిచ్చే ఆఫర్ ఎలా ఉండాలంటే కండిషనల్గా ఉండొచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి రీజనబుల్ టైంలో ఇవ్వాలి, సర్టనిటీ ఉండాలి, లీగల్గా ఉండాలి, లీగల్ ఆబ్జెక్ట్ అయి ఉండాలి. సో వీడిచ్చే ఈ ఆఫర్కి ఇన్ని ఉండాలి. బట్ యాక్సెప్టెన్స్ అనేది కండిషన్ పెట్టి యాక్సెప్టెన్స్ ఇవ్వకూడదు, బికాస్ కండిషన్ పెడితే అది ఆగిపోతుంది. తర్వాత వాడిచ్చి కండిషను ఏనే వాడు యాక్సెప్ట్ చేస్తే దాన్ని కౌంటర్ ఆఫర్ అంటారు. సో బి అనేవాడు అన్కండిషనల్గా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి, సర్టనిటీ ఇవ్వాలి, రీజనబుల్ టైంలో ఇవ్వాలి. ఆఫర్ అనేటి డిఫరెంట్ టైప్స్.
జనరల్ ఆఫర్, ఇన్విటేషన్ టు ఆఫర్, ల్యాప్స్ ఆఫ్ ఆఫర్, రివోకేషన్ ఆఫర్. సో ఫస్ట్ ఏంటంటే ల్యాప్స్. ల్యాప్స్ ఏంటంటే ఏ అనే వాడు బీకి ఇచ్చాడు, సమ్ 1 జనవరి ఇచ్చాడు అనుకుందాం, 1 జనవరి 18 ఇచ్చాడు. సో వీడు చెప్పడం 3 డేస్లో ఏ విషయం అని చెప్పు, కార్ పర్చేస్ చేస్తున్నావా లేదా. సో ఏ బి ఏం చేశాడంటే 4th ఇస్తే సరిపోతుందా, 3 రోజుల్లో చెప్పమన్నాడు. ఎప్పటి నుంచి? 1, 2, 3 మూడుకి అయిపోతుంది. కానీ 4కి ఇస్తే ఏమవుతుంది, ల్యాప్స్ అయిపోతుంది ఆఫర్. అదే ముందు ఇస్తే, 3నే ఇస్తే యాక్సెప్టెన్స్ అయినట్లే. సరే, రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అంటారు. రివోకేషన్ ఎప్పుడు తీసుకోవచ్చు, 3rd యాక్సెప్టెన్స్ ఇచ్చే బిఫోరే వీడు యాక్సెప్టెన్స్ని, వీడి యొక్క ఆఫర్ని రివోకేట్ చేసుకోగలడు. ఎందుకని, వీడు యాక్సెప్టెన్స్ ఇచ్చిన తర్వాత వీడికి కమ్యూనికేట్ అయితే వీడి రివోకేషన్ చేసుకోగలడా, చేసుకోలేడు. ఓకే, ఆఫర్ ఫస్ట్ ఆఫర్ జనరల్ ఆఫర్. ఇది ఆఫర్ అనేది అందరికీ నార్మల్ ఆఫర్, జస్ట్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఇన్విటేషన్ టు ఆఫర్ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ సేల్. చాలామందికి ఫస్ట్ మనకేంటంటే ఒక ఎక్కడైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు బయట డిస్ప్లేలో పెడతారు, డిస్ప్లేలో అనేది అమ్మరు, జస్ట్ ఓన్లీ ఇన్విటేషన్. ఆ పీస్ నీకు ఇంకో పీస్ తెచ్చిస్తాడు కానీ ఆ పీస్ ఇవ్వడు. జస్ట్ లైక్ ఏ ఇన్విటేషన్ టు ఆఫర్. స్పెసిఫిక్ ఆఫర్, స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఏం లేదు. స్పెసిఫిక్ ఆఫర్ అంటే ఒక్కరికి మాత్రమే, అది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి ఉండొచ్చు, ఒక కంపెనీకి ఇవ్వచ్చు, ఒక పర్సన్కి ఇవ్వచ్చు, లేదా ఎనీ సొసైటీస్ కానీ ఎనీ వన్. ఓన్లీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఇస్తే దాన్ని స్పెసిఫిక్ ఆఫర్గా ట్రీట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఏ టైంలో ఇవ్వాలి, వాడు ఏదైనా స్పెసిఫిక్గా టైం మెన్షన్ చేస్తే ఆ టైంలో ఇస్తాం, లేకపోతే రీజనబుల్ టైంలో ఇవ్వాలి. రీజనబుల్ టైంలో ఇవ్వాలి. రీజనబుల్ టైం ఎలా? సరే, ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. ఏ అనేవాడు బీకి ఒక కార్ అమ్ముతాడు అనుకున్నాం కదా ఇందాక. సరే, అది 1st 2018 ఆఫర్ ఇచ్చాడు, వీడి యాక్సెప్టెన్స్ 3 డేస్ ఇమ్మన్నాడుగా. సో 2nd యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనుకుందాం. వీడియో ఇచ్చే ఆఫరు ఎప్పుడు కండిషన్ పెట్టివ్వకూడదు, అన్కండిషనల్గానే ఆఫర్ ఇవ్వాలి. సరే, బీ ఎప్పుడు ఇచ్చాడు, 2nd. వీడిచ్చిన యాక్సెప్టెన్స్ వీడికి రీచ్ చేయలోపు, వీడి నాలెడ్జ్కి వచ్చేలోపు వీడు కన్ఫామ్గా యాక్సెప్టెన్స్ అనేది రివోకేషన్ చేసుకోగలడు. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో టైప్స్ చూద్దాం, టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. థ్యాంక్ యూ.